చూడు నరసింహ, నువ్వు ఊహించినట్టు నేను దేశ ద్రోహిని కాదు. మారుభూమిని మాతృభూమిగా అమ్మేంత కన్న కషాయవాణ్ణి కాదు. విదేశీ గూఢచారుల చేతులు కలిపి మన సైనిక రహస్యాన్ని విక్రాంచి విక్రయించిన నయ వంచకుడివి నువ్వు. నా మీద అంత పెద్ద నింద వేయకు నరసింహ, నీకు న్యాయం కాదు. నీ నక్క జట్టులో నాకాడ ప్రయోగించుకు మిస్టర్ దేవర్. నువ్వు అందించిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ సైన్యం మన భూభాగాన్ని అతిక్రమించింది.
రామ భజన చేసుకుంటూ మన ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ముప్పు ముంచుకు వస్తుందన్న కోట లేకుండా వందలాది వీర సైనికుల్ని బలి తీసుకుంది. మిస్టర్ నరసింహ, నేను నీతి పరుణ్ణి నీకు చెవటం లేదు. మన వీర జవాన్ల కోసం కోటి రూపాయలు పంపించాను. విరాళం ఇచ్చావా? ఎవడప్ప సత్తురా? కష్టపడి సంపాదించావా? ఎగ రక్త మాసాల ధరబోచి కూడబెట్టావా? అక్రమంగా సంపాదించి నీ సంపదకు దిష్టి తీసి ముష్టిగా పడవేశావురా? ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. నన్నేం చేయమంటావు చెప్పు. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. లక్ష, 10 లక్షల, 1 కోటి రూపాయల ఎంత కావాలన్నా ఇస్తాను. కానీ నా మాత్రాన నన్ను బతకనివ్వు. నీ పాపిష్టి డబ్బు ఎరగా చూపించి నీ ప్రాణాలు తగ్గించుకోవాలనుకుంటున్నావా దేవరాజ్? అసంభవం. ఏ నరసింహ, ఏం కూర్చోవరా? ఏంద్రా తెగరెచ్చిపోతున్నావు? నిన్ను ఇక్కడే పెట్టెలు కాల్చినట్టు కాల్చేస్తే ఎవడరా నీకు దిక్కు? ఇలాంటి ఈచడు ఎంతగానో తగిస్తారో నాకు బాగా తెలుసు. ఈ నరసింహ సాధించాలని చూస్తున్నావా? ఇప్పుడే నీ ప్రాణాలు. నరసింహ, నిన్ను నీకు ఇదివరకే చెప్పా. చట్టానికి అప్పచెప్పేంత వరకు నేను విశ్రమించనని మర్చిపోయావా? ఇన్స్పెక్టర్, నీ కళ్ళ ముందే ఈ నరరూప రాక్షసుని నరికి ah
నిర్ణయం ఎందుకైందో తెలుసుకోవచ్చా? ఓకే థాంక్యూ, పర్వాలేదు, నీలోను మానవత్వం ఉంది. ఎందుకైంది గాయం? బుల్లెట్ తో కాల్చారు, బుల్లెట్ లానే మండిపోయింది. అయితే మీరు అంత కూడా లేదా ఎవరు మీరు ఎందుకు కాల్చారు? రెండో కాదు, మంచిని మంచిగా బ్రతికించడం కోసం. ఈ సమాజంలో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు తెలియకుండా విప్లవాన్ని సాగిస్తున్నాం. అంటే మీరు నక్సలైట్ అన్నమాట? మంచిని పెంచడం కోసం, మానవ రక్తాన్ని బ్రతికించడం కోసం, అవినీతి పనులు అంతం చేయడానికి ప్రభుత్వం నాకు నక్సల్స్ టెర్రరిస్ట్ అని నిర్ణయించింది. మమ్మల్ని దుర్మటించాలని ప్రభుత్వం కోటి నిధులు ఖర్చు పెడుతుంది. ఇందులో ప్రభుత్వం తప్పు మాత్రం ఏముంది? చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుని అన్ని మీరే చేస్తే వాళ్ళు మాత్రం ఏం చేయాలి? ప్రభుత్వం చేయలేని పని మేము చేస్తున్నాం, సంతోషించాలి. నీలాంటి చదువు సంస్కారం ఉన్నాలైనా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మేము చేస్తుంది తప్పు కాదు, ఈ ప్రభుత్వానికి వెలిగెత్తి చాటాలి. మీకోసం ఎవరో వస్తున్నట్టున్నారు, నా మాట విని మీ లోపలికి పద. హలో, హీరో గారు ఏంటి దారి తప్పి ఇలా వచ్చారు? రమ్య ఇక్కడ ఉన్నావేంటి? ఇది మీ ఇల్లు. అవును ఇది మా ఇల్లే. ఇంతకి ఏం పని మీద వచ్చారు? ఒక విప్లవకారుడు తప్పించుకొని పారిపోయాడు, అతని కోసం వెతుకుతూ ఉన్నాను. విప్లవకారులు ఉండేది అడవుల్లో అంతేకాని ఇంట్లో ఎందుకుంటారు? నరసింహ అనే ఉగ్రవాది దేవరాజు అనే మృగాన్ని వేటాడటానికి ఈ నగరంలోకి అడుగు పెట్టాడు. అనుమానం ముందు పుట్టి పోలీసుల తర్వాత పుట్టారని ఊరికే అనలేదు. రమ్య వేలాకోలానికి ఇది సమయం కాదు, నిజం చెప్పు. నరసింహ ఇక్కడికి రాలేదా? నేను నిజమే చెప్తున్నాను, ఇక్కడికి ఎవరూ రాలేదు. అనుమానించడం కూడా ఒక హద్దు ఉండాలి. కింద ఉన్నాయని రక్తం మరకలే సాక్ష్యం నరసింహ ఇక్కడికి వచ్చాడని. అది అతనిది అని గ్యారంటీ ఏంటి? ఇదిగో నాది కూడా అవ్వచ్చు కదా. అవును ఇందాక యాపిల్కి వస్తుంటే వేలు కట్ అయింది. డామిట్ ఈ నరసింహను పట్టుకోవడం నాకు ఒక సవాల్గా మారింది. సారీ రమ్య, నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. అనుమానించడం మీకు కొత్త ఏం కాదుగా. అలవాటు కాదు రమ్య, ఇది నా వృత్తి ధర్మం. నిజమైన నేరస్తులు దొరికేంత వరకు నా దృష్టిలో అందరూ నేరస్తులే. మీ సిన్సియారిటీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నేను ఒక బాధ్యత తీసుకుంటే అది నెరవేర్చేంత వరకు నాకు విశ్రాంతే లేదు. అంటే మీకంటూ ఎవరు లేరా? నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు నన్ను అపార్థం చేసుకున్నాడు, ఒక శత్రువుగా చూస్తున్నాడు. అదేంటి మీ తమ్ముడు మిమ్మల్ని శత్రువులా చూడటం ఏంటి? అది వాడు తప్పు కాదు, నేను ఒక టెర్రరిస్ట్ని బంధించాను. ఆ సుల్తాన్ గాడు నా తండ్రిని బంధించాడు. ఆ సుల్తాన్ గాని పట్టుకోవడం నాకు ఒక సవాల్గా మారింది. అక్కడి పోగొట్టుకొని నేను తమ్ముడు దూరం చేసుకొని మీరు మనమిద్దరం ఒకే పడవలో జీవిస్తున్నాం అన్నమాట.
మన్మది చారుమతి మన్మధలి అతి చెయ్యి శృతి ఇందుమది చారుమతి నిజమైన నేరస్తులకు తత్తుగా మారి నిరపరాధులను బంధించాలని చూస్తున్నావా మున్సిపల్ రజని కుమార్? విజయ్, ఏమిటి వేషం? నా కన్న తండ్రిని అతికిరాతకం చంపిన వాడిని చంపడానికే ఈ విజయ్ రెడ్ లైన్ గా మారాడు. ఒక కిరాతకుని అంతం చేయడానికి నువ్వు అంధకుడిగా మారావా? నో, అలా జరగడానికి వీల్లేదు. నేను సహించలేను, ఇది నా వ్యక్తిగత విషయం. సహించలేకపోవడానికి, క్షమించలేకపోవడానికి నువ్వెవరువి? నా తమ్ముడు కన్న శత్రువుగా మారుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ అగ్ని అసమర్థుడు కాదు. నీ అసమర్థత ఏమిటో నాకు బాగా తెలుసు. ఆ దేవరాజు గారు పంచనచారి నువ్వు శిక్షలను బంధించడం మానేసి రక్షించుతున్నావు. నో, ఆత్మవంచన చేసుకోవడానికి ఈ అగ్ని అసమర్థుడు కాదు. ఆ సుల్తాన్ గాడు దేవరాజు కోరిక మీదకు ఈ నగరానికి వచ్చి నరమేధం సాగిస్తుంటే చూసి చూడనట్టు కళ్ళు మూసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. అంతవరకే నీకు తెలుసు, మన తండ్రిని చంపిన ఆ సుల్తాన్ గాని నేను పిచ్చుకొక్కను కాల్చినట్టు కాల్చి చంపాలి. అంతవరకు ఆగితే వాడి రాక్షత్వానికి అనేక మంది పసిబిడ్డలు తల్లులు లేని అనాథులు అయిపోతారు. అంతవరకు చూస్తూ ఊరుకోను, వాడిని అతి కిరాతకం చంపడానికే ఈ రెడ్ లైన్ దిగాడు. విజయ్, ఆవేశాన్ని తగ్గించుకో. ఆ సుల్తాన్ గాని నాకు వదిలే.
వాణ్ణి ఎలా చంపాలో, ఎప్పుడు చంపాలో నాకు బాగా తెలుసు. ఇది ఆవేశం కాదు, ఆగ్రహం. వాడి అంతం చేసి నా కన్నతండ్రి ఆత్మకు శాంతి చేకూర్చాలన్నది నా జీవిత లక్ష్యం. ఈ చిన్న నిమిషంలో ఈ చిన్న ప్రాణం పోయిన చింతించుకు మిస్టర్ అగ్ని కుమార్. కన్న తండ్రిని మరణానికి కారణమైన నేను ఇప్పటి వరకు సగం చచ్చి బతుకుతున్నాను. నిన్ను కూడా పోగొట్టుకొని బ్రతకలేను రా. ప్రతీకార జ్వాలతో ప్రణయాగాన్ని సృష్టిస్తున్నా ఈ బీహార పోరాటంలో నీ గమ్యం వేరు, నా గమ్యం వేరు. ఈ చిన్న ప్రాణం కోసం చింతించకు. ఏడు ముందర ఉన్నాడు అర్జెంట్ గా రమ్మన్నారంట, విషయం ఏంటో తెలుసుకోవచ్చా? నిజానికి నీతో మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఏమీ లేదు. మరి ఎందుకు రమ్మన్నారు? ఎందుకో, నిన్ను చూడగానే మొదటిసారి మనసు ఉర్రూతలోకింది. మిస్టర్ దేవరాజ్, నా మనసులోని ఉద్దేశం ఏంటో మీకు ఇదివరకే చెప్పాను. అలాంటప్పుడు మీరు మళ్ళీ ఇలా మాట్లాడటంలో అర్థం లేదు. సారీ రమ్య, నిన్ను అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు నీతో మనసు విప్పి మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నాను. మీ మనసులో ఉన్న కోరిక సూటిగా చెప్పండి, అంతేకాని ఈ దగాకోరి మాటలు దాగుడు మొత్తం నాకు నచ్చవు. ఆ విషయానికే వస్తున్నాను రమ్య. ఈ హోటల్లో ఎంతో మంది ఆడారు పాడారు, కానీ నీకొచ్చిన క్రేజీ మరెవ్వరికి రాలేదు. ఇలాంటి మాటలు విని విని విసిగిపోయాను. ఇంకేమైనా కొత్తగా ఉంటే చెప్పండి, వింటాను. నువ్వెప్పుడు వినని సరికొత్త సన్నివేశం చెప్తాను, విను. చెప్పండి, ఏంటో వినాలిగా. నేను నువ్వు కలకాలం కలిసే ఉండాలని, నిన్ను నా అర్ధాంగిగా స్వీకరించాలని ఎన్నో కోరికలు కోరుకుంటున్నాను. నేనేమిటనేది నీకు ముందే చెప్పాను, అలాంటప్పుడు మీరే ఆలోచించుకోవాలి. నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్పను. అక్కడ ఈ దేవరాజుని తక్కువ అంచనేస్తున్నావు. నేను ఇదంతా చెప్పింది నిన్ను సెటప్ చేయాలని, నీతో జీవితాన్ని పంచుకోవాలని. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను అర్థంగా స్వీకరిస్తా. వండర్ఫుల్ దేవరాజ్, వండర్ఫుల్. నీ కోరిక తీర్చుకోవడానికి కథని మలో మరుపు తిప్పావన్నమాట. మిస్ రమ్య, పచ్చిగా చెప్పాలంటే ఆడవాళ్ళు నాకు కొత్త ఏం కాదు. ఆ అనుభవమే కావాలంటే అందాల పోటీలో గెలిచిన ఎంతమంది సుందరాంగుల్ని నా పడక గదులు అనుభవించగలను. కానీ నా మనసు నిన్ను కోరుకుంటుంది. నువ్వు లేని బతకలేనంటుంది. నువ్వు కోట్లకు పడగెలుతున్న శ్రీమంతుడివే కావచ్చు, గంటకు ఒక అమ్మాయితో మజా చేసుకునే డబ్బున్న వాడివే కావచ్చు, ఐ డోంట్ కేర్. నీ డంపద్ద తీసుకొచ్చి నా కాలి గోటి కింద పెట్టినా కూడా సరిపోదు. అయినా నీలాంటి వాడి కనీసం మాట్లాడాలంటేనే నాకు చీదరా. అలాంటిది నీలాంటి వాడితో కలిసి ఎలా ఉంటారనుకున్నావు? నీ ఇష్టం వచ్చింది చేసుకో, పోరా. మై డియర్ రమ్య, నీలాంటి పొగరుబోద్దాన్ని నా పడక గదిలో పచ్చి పచ్చిగా అనుభవించారు వస్తుంది. దేవరాజ్, మన కొంప మునిగింది, మన గుట్టంతా అగ్ని తెలిసిపోయింది. మనం చేస్తున్న సీకట వ్యాపారుల గురించి పూర్తిగా తెలుసుకున్నాడు ఆ నరసింహ. దానికే కంగారు పడితే ఎలా, ఇలాంటి రోజు వస్తుందని నాకు ముందే తెలుసు. తెలుసుకోనా ఇంత నిబ్బరంగా ఉన్నావంటే ఇది సామాన్య విషయం అనుకుంటున్నావా? ఆ అగ్ని మొదలే చండ చాసనుడు, మన వల్ల కొరకునే వదిలడు, మన పునాదులు కదిలిస్తాడు.
గుట్టుగా సాగుతున్న మన వ్యాపారాలను బట్ట బయలు చేస్తాడు. చేస్తే ఏమవుతుంది? ది గ్రేట్ మాఫియా కింగ్ దేవరాజ్ ఏమనుకుంటున్నారు? హాఫ్ టౌన్ అక్కడ ఒక పోలీసు నన్ను ఢీ కొనాలంటే వాడి సత్తా సరిపోదు. గట్టిగా చెప్పే దేవరాజ్, మనం ఏం కాదు అది. కరెక్ట్గా చెప్పావు దేవరాజ్, కరెక్ట్గా చెప్పావు. మంత్రులకి మంచాలు వేసి అధికారంలో ఉన్న నా నాయకులకి పక్కలు వేసి పాపిస్ట్ డబ్బు చాలా సంపాదించావుగా. అగ్ని హద్దు మీరి మాట్లాడుతున్నావు. బుద్ధిగా నీ ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది. నా జోలికి వచ్చావంటే నేను అసలే మంచోడి కాదు. బుద్ధిగా ఉద్యోగం చేసుకోవాలంటే మీలాంటి లుచ్చా నా కొడుకులకి భయపడి పారిపోవాలా? ఈ అగ్ని కుమార్ చరిత్రలో లేదు. నాతో పెట్టుకుంటే నీ బతుకు 3 నిమిషాల్లో ముగిస్తా. రే దేవరాజ్, ఇప్పుడు నిన్ను ఢీకొంటుంది సింహం, పోలీస్ సింహం. అది నీ గుండెలను చేసి నీ రక్తం తాగుతుందిరా. మిస్టర్ అగ్ని, వేదవత్తులు వస్తామని మేము ఇక్కడికి రప్పించాం. మేము తెలుసుకుంటే హాస్పిటల్ పాటికి తెలుసుకోగలం. మర్యాదగా మా మాట వింటే మంచిగా బ్రతికపోతావు. లేదంటే నిన్ను ఇక్కడే మర్డర్ చేయించి హోమ్ మినిస్టర్ కి పార్సల్ చేయిస్తా. ఒరే బచ్చా, నేను గట్టిగా చేయి విసిరితే పక్క రాష్ట్రాల్లో పడతారా? మీరా నాకు సవాళ్ళు విసిరేది? ఏ అగ్ని, ఈ దేవరాజ్ అంటే ఈ చీకటి సామ్రాజ్యానికి అండర్ గ్రౌండ్ మాఫియా కింగ్ లీడర్ ఈ దేవరాజ్. నాతో పెట్టుకుంటే టాప్ లేచిపోతాయి. మీ తొత్తిగా మారిన ఆ సుల్తాన్ గానే మృగరాచరణ లేకపోతున్నాడు. వాణ్ణి ఎలా చంపాలో, ఎప్పుడు చంపాలో మీ ఇద్దరిని టోటల్ గా ఉరికమ్మానికి వేలాడదీస్తారా? మై గాడ్, ఆ నరసింహగాడు Hey,
మన పనులన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? బాగానే సాగుతున్నాయి సుల్తాన్. మనం చేస్తున్న అల్లర్లకు అరాచకాలకు రాష్ట్రం అట్టుడికి పోతుంది. ఈ రాష్ట్రమే కాదు దేశమే అల్లకొల్లాలం అవ్వాలి. అప్పుడే మనం అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. మనం రేపిన మంటలు పక్క రాష్ట్రాలకు కూడా పాకాయి సుల్తాన్. జగన్, ఇది ఇంతటితో ఆగకూడదు. మనం చేస్తున్న హత్యలకు అల్లర్లకు బెదిరిపోవాలి ప్రజలు. ప్రాణాలు పరిగెత్తి పెట్టుకోవాలి. అగ్నిగారితో పెద్ద సమస్య ఎదురైంది సుల్తాన్. నాకు తెలుసు, వాడు మహాకరణ నా కొడుకని. ఇక లాభం లేదు, ముందు వాడికి స్పాట్ పెడతా. అసలు వాడిని ఇంతకాలం బ్రతకనివ్వడమే మనం చేసిన తప్పు. వాణ్ణి మట్టి పెట్టమని మనం ఉన్న దాదాకి 10 లక్షలు ఇచ్చి పంపించాను. వాడు వాడి చేతిలో తన్నులు తిని జైల్లో కూర్చొని మహాభారతం రాసుకుంటున్నాడు. వాణ్ణి ఎంత చేసే మగాడే లేడా? నేను రంగులో దిగి దాటో ఇటో తెలుసుకునేవాడిని, కానీ వాడు నన్ను చూస్తే రెచ్చిపోతాడు. మన పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. అయితే ఇప్పుడు మనకు మార్గం ఏమిటి? వాడు ఎంత కర్కొట్టు కూడా నీకు తెలియదు జగన్. నా తమ్ముడు ఇబ్రాహిం ని సంఖ్యలతో బంధించి లాక్కెళ్ళి వాడు కాల్చి చంపాడు. వాణ్ణి అంతం చేయడానికి మనకు ఒక మార్గం ఉంది సుల్తాన్. మన ముఠాలో చేరిన ఆ రెడ్ లైన్ ని వాడి మీదకి ఇసుకొలుపుదాం. వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వస్తారు, మనం సైడ్ అయిపోదాం. వెరీ గుడ్ ఐడియా జగన్. ఆ రెడ్ లైన్ సామాన్యుడు కాదు, ఎవరు సాధించలేని ఆవద్దులన్నీ వాడు తీసుకొచ్చాడు. ఈ అగ్నికి వాడే సరైన మగుడు. మరింకెందుకు ఆలస్యం? ఆ రెడ్ లైన్ కి కబురు పెట్టు, వాణి మట్టు పెట్టు. ఆ రెడ్ లైన్ అంత తెలియకూడదు జగన్. వాడి కోసం నలుగురిని పంపించాలి, నేను ఆ పనిలో ఉంటా. ఏ కామినే, మా పండు వల్ల పండు రసం మెండుగా.
మొదటిసారి ముద్దు పెడితే ఎలా
చుట్టది Choo 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 cho